లాక్డౌన్ మే 3వ తారీఖు వరకు పొడిగించిన కారణంగా లాక్డౌన్ కాలానికి సైతం ఇంటి వద్దకి పోషకాహారం పంపిణీ చేయడం అవుతుందని విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు రాజేశ్వరి తెలిపారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతిక శుక్ల ఆదేశాల మేరకు జిల్లాలో 17 ప్రాజెక్టుల పరిధిలో గర్భిణీలకు బాలింతలకు 7 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు మరియు 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు జిల్లాలో గిరిజన ప్రాంతాలను కల్పుకుని మొత్తం 1,41,056 మంది లబ్ధిదారులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా బియ్యం, కందిపప్పు, గుడ్లు, మంచి నూనె, చోడిపిండి, బాలామృతం, వేరుశనగ పప్పు, చిక్కీలు అందించడం జరుగుతుందన్నారు. బాల సంజీవని పథకం కింద పోషకాహార లోపమున్న 6 నుంచి 36 నెలల పిల్లలకు 15 గుడ్లు, 1.5 లీటర్ల పాలు, 36 నుంచి 72 నెలల పిల్లలకు 1.5 లీటర్ల పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా 77 మండలాలలో 6 నుంచి 36 నెలల పిల్లలకు 18 గుడ్లు, 3.6 లీటర్ల పాలు, 36 నుంచి 72 నెలల పిల్లలకు 3 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు. మేము బీసీ కాలనీ ఫస్ట్ అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి ప్రైజ్ ఫుడ్ తినేసుకుని ఉండేవారు. ఈ కరోనా బాధితుల వల్ల ఇంటింటికి వచ్చి మా టీచర్ గారే అన్ని సరఫరా చేస్తున్నారు ప్రభుత్వం మేరకు. మాకు ఇచ్చినవి అయితే 2 కేజీల బియ్యం, 3 లీటర్ల పాలు ప్యాకెట్లు, 30 గుడ్లు, 400 గ్రాముల కందిపప్పు, 1/2 కేజీ నూనె, 1/2 కేజీ బెల్లం, 1 కేజీ సోడిపిండి, 1 కేజీ పప్పు చక్కీలు ఇస్తున్నారు. అవి ఏ రోజుకి ఆ రోజే యూజ్ అక్కడ ఎలాగైతే యూజ్ చేసుకోమన్నారో యూజ్ చేశారో అలాగే ఇంటికాడ కూడా యూజ్ చేసుకొని మమ్మల్ని తీసుకోమన్నారు. నేను విటీబీసీ కాలనీ వాళ్ళను విజయనగరం జిల్లా అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అదే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కరోనా సందర్భంగా మాకు మా పీడీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ప్రతి గర్భిణీ బాలింత ఇంటికే రేషను ఇవ్వమని మాకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళ ఇంటి వద్దకే రైసు, డాలు, ఆయిలు, చక్కీలు, బెల్లం, సోడిపిండి, ఎగ్స్ వాళ్ళ ఇంటికే పట్టుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళని రోజు వాళ్ళకి ఇచ్చిన గ్రాముల ప్రకారం వండుకొని తినమని చెప్పడం జరిగింది. చేతుల పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది. సామాజిక దూరం పాటించాలని వాళ్ళకి గర్భిణీలకి చెప్పడం జరిగింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో విజయనగరం జిల్లాకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ విధంగా ఇంటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే సక్రమంగా పంపిణీ అవుతుందా లేదని నిమిత్తం ఆ శాఖ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి గారు మనం అవుతున్నారు. ఆమె మరిన్ని విషయాలని తెలుసుకున్నాం. మేడం, మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పారు కదా, మీరు మీ అంగన్వాడీ కార్యకర్తలకి సిడిపి వారికి ఏ విధమైన సూచనలు ఇచ్చారు కొద్దిగా వివరిస్తారని తెలుసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు ఎం రాజశ్రీ. నేను విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. మరి ప్రభుత్వం వారు ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా మనకి కోవిడ్-19లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారము మరియు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖకి గర్భిణీలు, బాలింతలు మరియు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం యాజ్ యూజువల్గా మేము ఎప్పుడు ఇచ్చే విధంగానే పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇది వరకు స్పాట్ ఫీడింగ్లో వాళ్ళు కేంద్రాలకు వచ్చి మరి వండిన ఆహార పదార్థాలు తీసుకునేవారు. మరి లాక్డౌన్ దృష్ట్యా వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దనే వాళ్ళ డోర్ స్టెప్స్కి మనం ఇచ్చేటటువంటి టేక్ హోమ్ రేషన్ THR ఇమ్మని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మేము పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశాము. మరి మా శాఖ తరఫున మా రెస్పెక్టెడ్ డైరెక్టర్ మేడం గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు మేము
మెసేజెస్ వాట్సాప్ ద్వారా మరి జీవో ద్వారా సేకరించుకొని వారి అడుగుజాడల్లో 100% టీహెచ్ పార్టిసిపేషన్ ప్రాపర్గా జరగడానికి అన్ని విధాలైన చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మార్చి నెలలో 7 రోజులకి టీహెచ్ఆర్ పంపిణీ చేశాము. 100% అది బెనిఫిషరీస్ చేరింది. ఆ తర్వాత 2వసారి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో 15 వరకు పంపిణీ చేశాము. మళ్ళీ 3వసారి ఇప్పుడు 16వ తేదీ నుండి 3వ తేదీ వరకు కూడా ఈ గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ చిన్నపిల్లలు 3 to 6 పిల్లలందరికీ కూడా మేము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వాళ్ళ ఇంటికే చేరవేస్తూ ఉన్నామని తెలియజేస్తామండి. మరి మాకు విజయనగరం జిల్లాలో మొత్తం 17 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 3789 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. దీనిలో ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీలు 15523 మంది ఉన్నారు. బాలింతలు 15866 మంది ఉన్నారు. మరి 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 65238 మంది ఉన్నారు. మరి 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు 44929 ఉన్నారు. అంటే మొత్తం 141556 మంది మా టార్గెట్ గ్రూప్ అన్నమాట ఈ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మీరు వీళ్ళందరికీ కూడా స్టాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అప్పటికప్పుడు మేము కన్సర్న్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్తో లైజన్ మెయింటైన్ చేస్తూ వాట్సాప్ ద్వారా మీరు ఆఫీసులో కార్యాలయం నుంచి 50% ఎంప్లాయీస్ని మేము పనిచేయించే విధంగా లాక్డౌన్ నేపథ్యంలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి వారిని ప్రాపర్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు చేపట్టాము. మేము మిగతా సిడిపిఓస్ అందరికీ కూడా ఈ విధంగానే తయారు చేయమని చెప్పాము. అంటే లాట్గా 100 మీటర్స్ అవి తెచ్చుకొని క్లాత్ ఒకేసారి కొని మా కార్యకర్తల చేత గుర్తింపించి అవి పంపిణీ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటైజర్స్ తర్వాత ప్రతి చోట ఉంచుకోవాలని చెప్పాము. సబ్బు వాడుకొని ప్రతి ఇంటి దగ్గర కూడా ఎలా అయితే ఇచ్చిన వెంటనే వాళ్ళకి హ్యాండ్ వాష్ కార్యక్రమం కూడా చేయమని చెప్పేసి మేము సూచన జారీ చేయడం జరిగింది.